గ్రావెల్ మాఫియా ఆగడాలు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో చెలరేగుతున్నాయి. 10 అడుగుల లోతులో తవ్వకాలు తవ్వి రాత్రింబవళ్ళు 18 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు గ్రావెల్ అమ్మకం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో సంజీవనగర్ గ్రామంలో పట్టపగలు యదేచ్ఛగా జరుగుతున్న గ్రావెల్ మాఫియా మీడియాని చూడగానే 10 ట్రాక్టర్లు ఒక జేసీబీ పరారయ్యారు. గ్రావెల్ మాఫియాపై చోద్యం చూస్తున్నారు అధికారులు. దీంతో గ్రావెల్ మాఫియా విర్రవీగుతున్నాయి. వైసీపీ నాయకులు అయిన నాప వెంకటేశ్వర్ల నాయుడు అండతో బెల్లంకొండ రమేష్ అనే వ్యక్తి మిథాలియన్ 110 ఎకరాలకు గాను సర్వే నెంబర్ 777లో పంట కాలువ ఉండుట వలన కొంత పొలాన్ని గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూముల నుండి దాదాపు 10 అడుగుల లోతులో తవ్వకాలు తవ్వి రాత్రింబవళ్ళు 18 ఎకరాలు బెల్లంకొండ రమేష్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థకు గ్రావెల్ అమ్మకం చేశాడు. అది సరిపోక 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులను భయభ్రాంతులకు గురిచేసి యదేచ్ఛగా గ్రావెల్ మాఫియా కొనసాగిస్తున్నారు. ఈ భూమిలో గొలుపు వెంకయ్య అనే వ్యక్తి 2005 నుండి పొలం సాగు చేసుకుంటున్నారు. ఆ తరుణంలో బెల్లంకొండ రమేష్ అనే వ్యక్తి పొలం చదును చేస్తానని అరెకరా మట్టిని తోలుకున్నాడు. మిగిలిన అరెకరా మట్టిని మిగిలిన అరెకరా గ్రావెల్ కూడా ఇవ్వమని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇవ్వని పక్షంలో పొలంలో అడుగు పెట్టనివ్వనని చంపేస్తానని బెదిరించాడని గొలుపు వెంకయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాలకీర్తి వసంత అనే గిరిజన మహిళ 15 సంవత్సరాల నుండి ఎకరా పొలంలో సాగు చేసుకుంటూ ఉంటుంది. ఆమెను కూడా తన పొలం నుండి గ్రావెల్ ఇవ్వమని బెల్లంకొండ రమేష్ అనే వ్యక్తి అడగగా తాను నిరాకరించడంతో బెదిరిస్తూ కులం పేరుతో దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరించాడు. బెల్లంకొండ రమేష్ పైన అట్రాసిటీ కేసు నమోదు చేసినా కేసు విత్డ్రా చేసుకోమని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మీడియా మూలంగా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతోంది. నా పేరు వెల్లిపి వెంకయ్య. కొడవలూరు మండలం కంపాళిం పంచాయతీ సంజీవ నగరు. 2005 నుంచి నేను గవర్నమెంట్ భూమి 1 ఎకరా సాగు చేసుకుంటున్నాను. అప్పట్లో కొంతమంది నువ్వు చేయటానికి లేదంటే నేను కలెక్టర్ గారికి తెలియపరుచుకున్నాను. తెలియపరుచుకుంటే కొడవలూరు ఎంఆర్ఓ గారికి వాళ్ళ భూమి కాడికి ఎవరు పానీయకుండా చూడు, వాళ్ళు భూమి చేసుకోవాలని చెప్పి అప్పుడు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఊరిని రానియకుండా నువ్వు చేసుకోవని చెప్పి అప్పుడు ఆయన చేసుకుంటున్నాను. ఇటు యువతల ఒక్కై మెట్ట ఒక్కై పళ్ళుగా ఉండేసరికి నాకు 8 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగలేదు సార్. ఈ 8 సంవత్సరాలు నేను చెంగోరుసు కూడా వేసుకోలేక ఆ భూమిలో నీళ్లు నిలబడక కై అంతా ఒకటి చేసుకుందామని ఒక 6 అడుగు మట్టి లెవెల్ చేసుకుంటుంటే నాకు ఆ మట్టి తోలు నీకు లెవెల్ చేసిస్తానని బెల్లంకొండ రమేష్ బాబు నన్ను మోసం చేసి మట్టి తోలుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ కొర్వ మట్టి ఇలేదని అమ్ముకోవటానికి ఇలేదని ఆల్ప కంపెనీకి తోలాలా ఆ మట్టి ఇస్తే ఇయ్యి అని ఆయన అడిగాడు. నేను ఇవ్వనని చెప్పాను. అమ్మేదానికి నేను ఇవ్వను, ఎవరన్నా దొడ్లకు తోలుకునే దానికైతే ఇస్తానని చెప్పినాను. చెప్తే నువ్వు ఇస్తే సరే ఉంది, లేకుంటే కైలో దిగటానికి లేదని పోయిన నెల 29వ తారీఖు జేసీపీ వచ్చిన జేసీపీని తరిమేసి నన్ను చంపటానికి మా కైలో బాయి ఉంటే ఆ బాయి కాడికి లాక్కోబోయాడు. నేను పెద్దంగా అరిసేతాలకు మా పిల్లకాయలు వచ్చారు. మా పిల్లకాయలను కూడా ఆ ముగ్గురిని దొక్కేద్దామని చెప్పి లాగుతుండేసరికి పెద్దంగా అరిసేతాలకు అటు ఒక ఆడ మనిషి పాత్ర పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినట్టుగా మాట్లాడేసరికి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. మేము డిఎస్పి గారికి రిపోర్ట్ ఇచ్చేవాడు జరిగిందని రిపోర్ట్ ఇస్తే ఎస్ఐ గారికి ఫార్మాలిటీ చేశారు. ఎస్ఐ గారు పిలిపించి అడిగితే కయ్యి మట్టి అమ్ముకుంటున్నాడు, గ్రావులు అమ్ముకుంటున్నాడు, నా కాలువ తీసేసినాడు సార్, అక్కడ 20 ఎకరాలు బెల్లంకొండ రమేష్ బాబుకి ప్రభుత్వం ఆక్రమించుకొని దానికి కావాల్సినన్ని అధికారాలు పుట్టించుకొని 11 ఎకరాలు అమ్ముకున్నాడు సార్. మళ్ళీ ఇక్కడ మేము చేసుకుని అక్కడ మళ్ళీ 4 ఎకరాలు అటికించుకొని దానికి నీళ్లు బారలేదు, కాలువలు ఎత్తేసినారని చెప్పి మా మీద అభియోగాలు పెట్టి మమ్మల్ని కైలో దిగితే చంపేస్తానని. అది ఇదేమంటే మాకు వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు,
ఎంటేషన్ ఐడి ఏం చెప్పినా మేము చేసేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి మాకు నేను ఇప్పుడు నెల నుంచి ఎంఆర్ఆర్ గారికి తెలియపరుచుకొని నెల అయింది. ఈయన కలెక్టర్ గారికి తెలియపరిచిన కలెక్టర్ గారి కాడి నుంచి ఎంఆర్ఆర్ కాడికి వచ్చా, ఎంఆర్ఆర్ కాడి నుంచి విఆర్ఓ కాడికి వచ్చా, వాళ్ళు ఓ ఆయన మాట వింటుండ్రే తప్ప పొలం కాడికి వచ్చి ఎవరు అన్యాయం చేశారు? బెల్లంకొండ రమేష్ బాబు అన్యాయం చేశాడా, లేకుంటే ఒలిపి వెంకయ్య అన్యాయం చేశాడా? ఈయన తప్పుదావ పట్టిస్తున్నాడా అధికారులని? బెల్లంకొండ రమేష్ బాబు తప్పుదావ పట్టిస్తున్నాడా? వాళ్ళు మీ కళ్ళతో మీరు చూసి మాకు న్యాయం చేయండి సార్ అని అడుగుతుంటే వాళ్ళు కై కాడికి వచ్చింది లేదు, మాకు న్యాయం చేసింది లేదు. వాళ్ళ చేతల్లో మేము సావటం తప్ప, బెల్లంకొండ రమేష్ బాబు వాళ్ళ తమ్ముల చేతల్లో మేము సావటం తప్ప రెండో ఏదాయకం లేదు. 2016లో 10 మందిని పెట్టి కొట్టించి ఇంట్లో పడి 11 గ్రాములు బంగారు, 5000 రూపాయలు డబ్బులు ఎత్తుకుపోయినారు. పోలీసు వాళ్ళు కూడా మాకు రికవర్ చేసేయలేదు. కొంతమంది పెద్ద మనుషుల ద్వారా మధ్యవస్తు చేసి ఆ వస్తువులు ఇవ్వకుండా ఇస్తూ వస్తువులు ఇస్తే దొంగతనం బయటపడద్దని డబ్బులు కట్టించారు. కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని చంపడానికి తీవ్రంగా ఉండరు. మాకు మీడియా ద్వారా అధికారులు, పోలీసు చట్టపరంగా పోలీసు వారు, రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేయాలి. నాకు నా బిడ్డలకి, నాకు ఇద్దరు ఆడపిల్లకాయలు, నేను చస్తే నా బిడ్డలు అనాథలు అయిపోతారు, తల్లి లేక ఇప్పటికే సగం అనాథలు అయ్యిండ్రు, నాకు న్యాయం చేయమని మీడియా వారిని కోరుకుంటుండా. బంగారు ఎత్తుకోపోయినాడు సార్ 2016లో. మాది కొడవలూరు మండలం సంజయనగర్ గ్రామం కమ్మపాలెం పంచాయతీ. నా పేరు పాలకీర్తి వసంత. గత 15 ఏళ్ళ నుంచి మేము స్థానికంగా ఇక్కడే ఉంటున్నాము. మేము గవర్నమెంట్ ల్యాండ్లోనే ఇల్లు వేసుకొని ఉన్నాము. గవర్నమెంట్ ల్యాండు ఒక 15 సెంట్లు నేను అడ్డగించుకొని చేసుకుంటున్నాను. చేసుకుంటే ఇటీవల ఒక 5 సంవత్సరాల నుంచి బెల్లంకొండ రమేష్ బాబు, నా పా వెంకటేశ్వర నాయుడు, బెల్లంకొండ సురేష్ బాబు, వీళ్ళు ముగ్గురు, కుందేతి నాగేశ్వరరావు, వీళ్ళు అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కిరోసిన గడ పోసుకొని నిప్పు పెట్టుకున్నా. అక్కడ మన ఎట్రీ సెల్ఫీ కలెక్టర్ గారు మేడం మా నీకేం కాదు మేము ఉండామని చెప్పి హామీ ఇచ్చి మాట్లాడింది. ఆమె అప్పటి నుంచి మేము ఇట్లాగే ఉన్నాం. కులం పేరెత్తి తిట్టాడు, ఎరుకులు లంజ అని అంటూ వెంకటేశ్వర నాయుడు మిమ్మల్ని చంపేసినా కూడా ఏం చేయనని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు బెల్లంకొండ రమేష్ బాబు. ప్రతీది ఇక్కడ చేసేదంతా మట్టెత్తేది కానీ, ఇక్కడ గ్రావులు అమ్ముకునేది కానీ, ఆల్ఫా ఫ్యాక్టరీకి తోలుతా అన్నీ అమ్ముకుంటా, అవన్నీ మేము అడుగుతున్నామని మిమ్మల్ని చంపేస్తా ఉన్నాడు. నేను ఆయమ్మగా, అంగన్వాడి ఆయమ్మగా పనిచేస్తున్నాను నేను. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర నాయుడా, లేకుంటే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డేనా, లేదంటే మేము పోయాం సార్ ఇట్లా జరుగుతుందని మేము అర్జీ రాసుకుపోయి ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. ఇస్తే ఎమ్మెల్యే గారు ఎత్తి వెంకటేశ్వర నాయుడు చేతికి ఇస్తాడు. వెంకటేశ్వర నాయుడు చేతికి ఇస్తే వెంకటేశ్వర నాయుడు కూడా మమ్మల్ని పంచాయతీ కాడికి పిల్లని పంపించి బెదిరిస్తాడు మమ్మల్ని. బెదిరిస్తాడు ఎందుకు బెదిరిస్తారు సార్? అధికారం ఆయన చేతిలో ఉందా? అధికారం ఏమైనా ఆయన చేతికి ఇచ్చున్నారా, లేదంటే కమ్మపాలెం పంచాయతీ ఏమైనా ఆయన చేతికి ఇచ్చున్నారా వెంకటేశ్వర నాయుడు చేతికి? ఎందుకని సార్ మమ్మల్ని ఇట్లా పేదలను ఇబ్బంది పెడుతున్నారు? ఎంఆర్ఓ లాజర్ని వివరణ కోరగా ఆదివారం రోజు మితాలి ఫ్యాక్టరీకి సంబంధించిన పొలంలో కొంతమంది మట్టి ఎత్తుతున్నారని కంప్లైంట్ చేశారు. వెంటనే వీఆర్ఓకి చెప్పి అక్కడికి వెళ్లి చూడమని చెప్పగా వెంటనే వీఆర్ఓ వెళ్లి అక్కడ విచారించగా వీఆర్ఓని చూసి గ్రావెల్ దుండగులు పారిపోయినట్టుగా తెలిపారు. వెంటనే కొడవలూరు ఎస్ఐకి ఆ ప్రాంతంలో ఏదైనా వెహికల్ కనిపించినా కేసులు నమోదు చేయమని ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా వెహికల్ గాని తమ దృష్టికి వస్తే వెంటనే కేసులు నమోదు చేసి వాటిని సీజ్ చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఆదివారం రోజు మితాలి ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలంలో కొంతమంది మట్టి ఎత్తున్నారని కంప్లైంట్ చేశారు. నేను వెంటనే మా విఆర్ఓ గారికి చెప్పి అక్కడ వెళ్ళి చూడమని చెప్పాను. వెంటనే మా విఆర్ఓ గారు వెళ్ళి అక్కడ విచారించగా వారు విఆర్ఓ చూసి బయటకు పారిపోయారు. నేను వెంటనే ఎస్ఐ గారికి కూడా చెప్పి వెళ్ళి ఏదైనా వెహికల్స్ ఉంటే కేసులు పెట్టమని ఎస్ఐ గారికి తెలియజేయమైంది. అదేవిధంగా ఈరోజు కూడా ఏదో ఎత్తారని తెలిసింది. మా వాళ్ళు అయితే అక్కడ కూడా లేదు. ఏదైనా వెహికల్స్ కానీ మా దృష్టికి వస్తే వెంటనే కేసులు పెట్టి వాటిని బుక్ చేస్తామని చెప్పి మూలంగా తెలియజేయడం.